ఇద్దరి క్లాసులో మనం విత్తనాలు శాంపిల్స్ ఎలా తీయాలి, వాటిని పరీక్షా కేంద్రాలకు ఎలా పంపించాలి, మనకున్న పరీక్షా కేంద్రాలు ఏమిటంటే ఇవి, ఇవన్నీ ముచ్చరించుకున్నాం. ఇప్పుడు ప్రయోగశాలలో అనేక రకాలైనటువంటి పరీక్షలు చేస్తారు. ఆ పరీక్ష ఏమిటో ఈ క్లాసులో చూద్దాం. ఈ పరీక్షలు ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఎలాగంటే భౌతిక పరీక్షలు, రెండవది శరీర ధర్మ లక్షణాలు, మూడవది జీవ రసాయనిక పరీక్షలు. ఏమిటి పరీక్షలు అంటే? భౌతిక పరీక్షలు అంటే ఇందులో ఎటువంటి రసాయనాలు వాడకుండా పైన భౌతికంగా ఉన్నటువంటి రూపాలని చూస్తూ ఆ భౌతిక పరీక్షలు చేస్తారు. ఉదాహరణకి ఒక విత్తనం యొక్క బాహ్య లక్షణాలు, బాహ్య లక్షణాలు అంటే ఏంటి, ఏ రంగులో ఉంది, దానికి ఏ కలర్స్ ఉన్నాయి, లేకపోతే దానికి ఆన్స్ ఉన్నాయా లేదా, ఇలా బాహ్యంగా పై కనబడే లక్షణాలు చూస్తూ చెప్తారు. అలాగే భౌతిక స్వచ్ఛత, మనం ఒకసారి చదువుకున్నాం భౌతిక స్వచ్ఛత, విత్తనం భౌతిక స్వచ్ఛత అంటే భౌతిక స్వచ్ఛత అంటే ఇతర విత్తనాలు ఉండకూడదు, ఆయా రకాల యొక్క ఆ పంట చేసిన ఇతర రకాలు ఉండకూడదు, తర్వాత కలుపు మొక్కలు విత్తనాలు ఉండకూడదు, ఇవన్నీ భౌతిక స్వచ్ఛత గురించి చెప్పాను. అంటే ఇది భౌతికం, ఇవి భౌతిక పరీక్షలు చేస్తారు. తర్వాత శరీర ధర్మ లక్షణాలు, శరీర ధర్మ లక్షణం అంటే ఏంటి, ఫిజియలాజికల్ టెస్ట్. ఫిజియలాజికల్ అంటే గింజలో ఏమి జరుగుతున్నది, లోపల జరిగేది తప్పనిసరిగా రసాయనాలు దీనికి వాడి తీరాలి. ఇకపోతే మూడోది జీవరసాయనిక పరీక్షలు. జీవరసాయనిక పరీక్షలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇనార్గానిక్ కెమికల్స్ వాడాం, ఆర్గానిక్ కెమికల్సే వాడతాం. అందువల్లే ఇది బయోకెమికల్ అన్నారు. బయోకెమికల్ అంటే ఆర్గానిక్ కెమికల్స్, ఆర్గానిక్ కెమికల్స్ని ఇక్కడ ఈ పరీక్షలు వాడతాం. అందువల్ల మూడు పరీక్షలు, భౌతిక పరీక్షలు, శరీర ధర్మ పరీక్షలు, అలాగే జీవరసాయన పరీక్షలు, మూడు పరీక్షలు చేస్తారు. ఇప్పుడు విత్తన నాణ్యత అంశాలు ఏమిటి, ఏమి అంశాల్లో పరీక్షలు చేయాలి, లెబరేటరీలో ఏది వేటి మీద పరీక్షలు చేయాలి అతను అంటే ముందర భౌతిక స్వచ్ఛత మీద పరీక్ష చేస్తారు, ఫిజికల్ ప్యూరిటీ. రెండోది జన్యు స్వచ్ఛత. జన్యు స్వచ్ఛత మన పైన కనబడదు కానీ జన్యు స్వచ్ఛత పరీక్షలు ఉన్నాయి, జెనెటిక్ ప్యూరిటీ. జీవశక్తి, జీవశక్తి అంటే గింజలో జీవం ఉందా లేదా, జీవం ఉంటేనే మొలకెత్తుతుంది లేదా మొలకెత్తదు, అందుచేత జీవశక్తి అని మొలక శక్తి అని కూడా అంటారు. వైబులిటీ, ఎన్నాళ్ళ విత్తనం బతికి ఉంది అన్నది. అలాగే విత్తనం యొక్క తేజం, విత్తనం తేజం అంటే ఏంటి, సీడ్కి వెగర్ ఉంటుంది. కొంచెం మంచి విత్తనం అనుకోండి, మొక్క బలంగా వస్తుంది, మొక్క వేగంగా వస్తుంది, అది విత్తన తేజము, దానికి కూడా పరీక్షలు జరుగుతాయి. అలాగే విత్తన తేమ శాతం, ఈ తేమ శాతం గురించి మనం చాలా వరకు చదువుకున్నాం. చాలా మటుకు విత్తన తేమ ఎంత ఉండాలో ఆయా విత్తనాల్లో అంతే తేమ ఉండాలి, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా విత్తనం చెడిపోతుంది అని చదువుకున్నాం. అంటే అది విత్తనంలో ఎంత తేమ ఉంది అది మాయిశ్చర్ పర్సెంటేజ్ కూడా లెబొరేటరీలో కడతారు. ఫైనల్గా ఏంటంటే విత్తన ఆరోగ్యము, ఇది చాలా ఇంపార్టెంట్. విత్తన ఆరోగ్యంగా లేకపోతే అది మొలక ఎత్తదు. అంటే విత్తన ఆరోగ్యం, సీడ్ హెల్త్ కూడా టెస్ట్ చేస్తారు. అంటే భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత, జీవశక్తి, విత్తన తేజం, విత్తన తేమ శాతం, విత్తన ఆరోగ్యం, ఈ వీటి మీద ఆ ల్యాబొరేటరీస్లో పరీక్షలు చేసి వాటికి వచ్చినటువంటి రిజల్ట్స్ని మనకి పంపిస్తారు. మొట్టమొదట భౌతిక పరీక్షలు చేద్దాం, చూస్తాయి ఎట్లా జరుగుతుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అంటారు. విత్తన బాహ్య లక్షణాలు, ఇందా చెప్పాను బాహ్య అంటే పై కనబడే లక్షణాలు, విత్తనంకి రంగు, విత్తనం రంగు ఎలా ఉంది, విత్తనం ఆకారం ఎలాగుంది, విత్తన పరిమాణం సైజ్ ఆఫ్ ది సీడ్, అలాగే ఆకారం వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది సీడ్, కలర్, ఉపరితల లక్షణాలు అంటే సీడ్ యొక్క ఉపరితలం గొరుగ్గా ఉందా నున్నగా ఉందా, ఇలాగ ఉపరితల లక్షణాలు ఇవన్నీ ఏమిటి బాహ్య లక్షణాలు, పై కనబడే లక్షణాలు. అలాగే విత్తన బరువు కూడా మనం ఎంత, 1000 గింజల బరువు ఎంత, 100 గింజల బరువు ఎంత, అది కూడా చూస్తారు. ఇది భౌతిక బాహ్య లక్షణాలు చదవ. ఇక భౌతిక స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత అంటే మనం చదువుకున్నాం ఫిజికల్ ప్యూరిటీ, అంటే విత్తనాల్లో లేకపోతే విత్తన రాశిలో ఎంత శుభ్రంగా ఉంది, విత్తన రాశి శుభ్రంగా ఉందా లేదా అందులో ఏమైనా పదార్థాలు కలిసి ఉన్నాయా. ఇప్పుడు జీవ నిర్జీవ పదార్థాలు కలిసి ఉంటాయి, జీవ పదార్థాలు కలిసి ఉంటాయి, నిర్జీవ పదార్థాలు కలిసి కూడా ఉంటాయి. ఆ పంటకు సంబంధించిన నియమిత పరిమాణాల్లోనే ఆ పదార్థాలు ఉన్నాయి, అందుకంటే ఎక్కువగా ఉంటే ఆ విత్తనాన్ని రిజెక్ట్ చేసి వాడిస్తారు. అంచేత ఈ ఈ ఇతర పంటల గింజలు అవి ఏమి ఉండకూడదు అందులో. ఇతర పంట గింజలు అంటే అర్థం ఏంటిది, వరిలోను ఊద గింజలు ఉండకూడదు, అలాగే ఇతర గింజలు ఉండకూడదు, అలాగే గోధుమలో ఓట్స్ గింజలు ఉండకూడదు, అంటే ఇతర రకాల పంటల గింజలు ఉండకూడదు. రెండోది ఏంటంటే ఆ పంటకు చెందినటువంటి మరో రకం, నేను చెప్పాను సపోజ్ కళ్యాణ సొన గోధుమ విత్తనాలు ఉన్నాయి,
అందులో సోనాలిక గోధుమ విత్తనాలు కలగకూడదు, రెండు గోధుమే కానీ కలగకూడదు. అంచేత ఆ పంటకు చెందిన ఇతర రకాలు కూడా విదలుంటే అది భౌతిక సచ్యుత చెడ్డది, పనికిరాదు. అలాగే కలుపు విత్తనాలు తప్పనిసరిగా కలుపు విత్తనాలు కొలుస్తాయి. ఆ కలుపు విత్తనాలు కూడా తగు మోతాదుల్లోనే ఉండాలి, కానీ ఎక్కువ ఉండాలని వీలు. ఇకపోతే ఎదుగుదల లేని విత్తనాలు, ఎదుగుదల లేని విత్తనాలు అంటే ఏంటి? గింజ గట్టి పడదు, గింజలోను పదార్థాలు ఏముండవు, తేలిగ్గా ఉంటాయి, దాన్ని చాఫీ గ్రెయిన్స్ అంటాం. ఆ చాఫీ గ్రెయిన్స్ మనం వేసినా మొలక రాదు. అంచేత అలాంటి విత్తనాలు ఏమైనా ఉన్నాయా, ఎదుగుదల లేని విత్తనాలు, అది కూడా టెస్ట్ చేస్తాం. ఇంకా మొక్కల ఇతర భాగాలని అంటే ఏమిటి, ఆకులు కానీ కాండాలు కానీ ఇతర భాగాలు ఏమైనా అందులో ఉన్నాయా, అవి కూడా తీసేయాలి. అచేతన భాగాలు అదే అచేతన అంటే కదలన ఇనర్ట్ మెటీరియల్స్, అవి ఉండకూడదు. అలాగే మట్టి బెడ్డలు, ఎందుకంటే మనం థ్రెషింగ్ ఫ్లోర్స్ మామూలు కళ్ళాలను నూరుస్తాము, అంటే మట్టి బెడ్డలు ఇసుక మట్టి వెలిచేడతాయి, అవి కూడా తీసేయాలి. ఇది ఇవన్నీ ఉంటే భౌతిక స్వచ్ఛత బాగులేదు, భౌతిక స్వచ్ఛత బాగుండాలి, ఇవన్నీ తీసేయాలి. ఇవి కూడా టెస్ట్ చేస్తారు. రెండోది ముఖ్యమైనది జన్యు స్వచ్ఛత, జెనెటిక్ ప్యూరిటీ. ఈ పరీక్షలు జన్యు స్వచ్ఛత అనగానే ఒక పంట విత్తనాల్లో అదే పంటకు చెందిన ఇతర రకాల విత్తనాలు కలిసాయా, ఇతర రక పంటలు కలిసాయంటే అర్థం ఏంటి, జన్యు స్వచ్ఛత పోయిందనమాట. అంటే ఇతర రకాల పంట విత్తనాలు కలవకూడదు, ఆ విత్తనాలు ఏమిటని తెలుసుకోవాలి. ఆ విషయాలు అనేక పరీక్షల ద్వారా మనం నిర్ధారించవచ్చు. జన్యు స్వచ్ఛతకి విత్తనాలు ప్రయోగశాలలో పరీక్షించేందుకు అంటే ఇప్పుడు ఈ చెప్పేది ఏంటంటే, ఈ జన్యు స్వచ్ఛత అన్నది మనం విత్తనాల్ని ప్రయోగశాలలో పరీక్షించు. రెండోది ఏంటంటే హరిత గృహాలు, గ్రీన్ హౌసెస్లో నాటి మొక్కలు నాటి గింజలు నాటి మొక్కలు వచ్చిన తర్వాత మొక్కలు పరీక్ష చేయడం. మూడో రకం ఏంటంటే గ్రో అవుట్ టెస్ట్, ఇది పొలాల్లో చేస్తారు. ఇప్పుడు మూడు రకాల విత్తనాలు చూడండి, ఒకసారిగా విత్తనాలు ప్రయోగశాలలో చేస్తారు, అక్కడ మనం ఏం జర్మినేషన్ అది ఏం కట్టం. రెండోది ఏంటిది గ్రీన్ హౌసెస్, హరిత గృహాలు అంటారు, వాటిలో మొక్కలు పెంచి మొక్కల్ని స్టడీ చేస్తాం. మూడోది ఏమిటిది గ్రో అవుట్ టెస్ట్, అంటే ఫార్మర్స్ ఫీల్డ్లోనే ఈ టెస్టులు చేస్తాం. అంటే ఈ మూడు రకాల టెస్టులు కూడా ఇది జన్యు స్వచ్ఛతకి చేయాలి. కానీ ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాలు ఏది, లాస్ట్ గ్రో అవుట్ టెస్ట్ అని చెప్పాను చూసారా, అది చాలా కాలం పడుతుంది, ఖర్చు ఎక్కువ, అయినా కూడా ఈ పరీక్షలో వచ్చే ఫలితాలు మిగతా పరీక్షలు అన్నిటికంటే ఖచ్చితంగా వస్తాయి. ఇకపోతే జీవరసాయన పరీక్షలు, నేను చెప్పాను జీవరసాయనం అంటే ఏమిటి, ఆర్గానిక్ కెమికల్స్నే వాడతారు, ఇనార్గానిక్ కెమికల్స్ ఇక్కడ వాడరు, అందుకే జీవరసాయన పరీక్షలు అన్నాము. ఈ జీవరసాయన పరీక్షల్ని జన్యు స్వచ్ఛత తెలుసుకోవాలంటే విత్తన రకాలను కొన్ని ప్రత్యేక రసాయనాలతో, ప్రత్యేక రసాయనాలు అంటే ఇప్పుడు చెప్పాను ఆర్గానిక్ కెమికల్స్, వాటితో చర్య జరిపి అప్పుడు వచ్చే రంగు యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ అంటారు. రంగు యొక్క తీవ్రత అంటే చూడండి, ముదురు ఆకుపచ్చ, మధ్య ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ అంటాం. రంగు ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ని బట్టి ఆ రకాన్ని గుర్తిస్తాం. మొదటి ఫినాల్ రంగు చర్య, ఫినాల్ రంగు చర్య పేరులో ఉంది, ఫినాల్ రంగు అంటే ఇందులో ఫినాల్ అనేటువంటి ఆర్గానిక్ కెమికల్ని వాడతాం. ఇది కలర్ టెస్ట్, కలర్ ఫినాల్ కలర్ ఏం కలర్ వస్తుంది, అది రంగుల యొక్క ఇంటెన్సిటీని బట్టి వీటిని మనం పరిశీలన చేస్తాం. ఇది ముఖ్యంగా ఏది, ఈ ఫినాల్ రంగు చర్య అన్నది ఇది ముఖ్యంగా వరి పంటలకి గోధుమ పంటల యొక్క రకాలను వేరు చేయడానికి ఇది నిత్య ప్రత్యేకంగా నిర్వహించే పరీక్ష. విత్తనాలు ఏం చేస్తాము, 15 గంటలు డిస్టిల్డ్ వాటర్లో నానబెట్టి తరువాత తడిపిన ఫిల్టర్ కాగితం, ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి కదా, తడిపేస్తుంది. నిన్న వాటర్తో తడిపించిన తర్వాత ఈ నానబెట్టి 15 గంటలు డిస్టిల్డ్ వాటర్లో నానబెట్టిన విత్తనాల్ని ఆ ఫిల్టర్ పేపర్ మీద 4 ml 0.2% ఫినాల్ ద్రావణాన్ని వేసి, దేని మీద బ్లాటింగ్ పేపర్ మీద వేసి దానిపై ఇందాక నానబెట్టిన విత్తనాలు ఉన్నాయే అది ఆ బ్లాటింగ్ పేపర్ మీద 16 గంటలు ఉంచుతాం. 16 గంటలు ఉంచినప్పుడు ఆ విత్తనాలు ఏవైతే ఉంచామో ఆ విత్తన కవచాలు పైన నలుపు రంగు ఏర్పడుతుంది. ఆ నలుపు రంగు నుండి మెల్లగా అది గోధుమ రంగులోకి మారుతాయి, ఇది విత్తన యొక్క కవచం గోధుమ రంగులోకి మారుతాయి, ఇది ఫినాల్ చర్య వల్ల. ఈ గోధుమ రంగులో తేడాలు అంటే గోధుమ రంగు అన్నీ ఒకే రకం గోధుమ రంగు ఉండవు, తేడాలు ఉంటాయి రంగులో. ఇంటెన్సిటీ ఎంత, ఇందాక చెప్పాను ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ముదురుగా ఉండొచ్చు, లేతగా ఉండొచ్చు. ఈ గోధుమ రంగు తేడాలు విత్తనం ఫినాల్ మధ్య జరిగే జీవరసాయన చర్యల వలన ఇవి సిద్ధిస్తుంది. ఏమిటి, ఈ రంగులు ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఈ ఫినాల్ చర్య వల్ల జరుగుతుంది అన్నమాట. శుభ్రతను బట్టి
ఈ రకాలని గుర్తిస్తారు. ఈ కల్తీలు ఏమంటే కల్తీలు తీసేస్తారు. ఇదేమిటి ఫినాల్ రంగు చర్య. రెండోది ఏమిటి సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష. ఇది కూడా చెప్పినట్టుగా ఇది ఒక కెమికల్ టెస్ట్. ఇది ఇది ఇందాక చెప్పినట్టుగా అది ఇది ఎలా చేస్తున్నాం మనం గోధుమలను వాటిలో చేస్తాం వరిలోను. కానీ ఇది వరిలో రెండు రకాలు ఉంటాయి. వరిలో తెలుపు గింజ రకాలు ఉన్నాయి, ఎరుపు గింజ రకాలు కూడా ఉంటాయి. ఈ ఎరుపు తెలుపు గింజల పరీక్షలు మనం ఏ వేరు చేయడానికి ఇది ముఖ్యమైన పరీక్ష. ఇది సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష వరిలో తెలుపు రంగు గింజలు ఎరుపు రంగు గింజలు గుర్తించడానికి ఎక్కువగా ఈ పరీక్ష చేస్తారు. వరి గింజల్ని 5% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 10 నిమిషాల పాటు నానబెడతారు. ఏది వరి గింజల్ని 5% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో నానబెడతారు. నానబెట్టిన తర్వాత మొదట రెండు రకాల గింజలు ఏంటి, రెండు రకాల గింజలు అంటే ఏంటి, అసలు గింజలు అంటే యాక్చువల్గా మనం విత్తనానికి ఉంచిన గింజలు లేదా కల్తీ గింజలు. ఈ కల్తీ గింజలు అసలు గింజలు ఈ తేజోవంతమైనటువంటి పసుపు రంగులోకి మారుతాయి. ఏ గింజ అయినను అది కల్తీ అవ్వచ్చు అసలు విత్తనమైన అవుతుంది, తేజోవంతంగా మారుతాయి. ఇది తేజ పసుపు రంగులోకి పసుపు రంగులోకి మారిన తర్వాత 15 నిమిషాలు తర్వాత ఎరుపు రంగు వరి విత్తనాలు ముదురు కాషాయ రంగుకి మారుతూ ఉంటాయి. ఈ ముదురు కాషాయ రంగు 60 నిమిషాలు ఈ రంగు తీవ్రత మారుతుంది. 60 నిమిషాలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 15 నిమిషాల తర్వాత ఎరుపు రంగు వరి విత్తనాలు ముదురు కాషాయ రంగులో మారుతాయి. ఎరుపు రంగు విత్తనాలు తెల్ల రంగు మారు, ఇది వరిగింజలు. 50 నిమిషాల తర్వాత తీవ్రత పెరుగుతుంది. అదే తెలుపు రంగు వరి విత్తనాలు అయితే మొదట ఏర్పడిన పసుపు రంగు 10 నిమిషాలకు తగ్గుతూ తర్వాత మార్పు ఏమీ ఉండదు. అంటే అక్కడ మనం ఏం చేస్తాం, సోడియం హైడ్రాక్సైడ్ పరీక్షల వల్ల వరిలో తెలుపు రకాలని ఎరుపు రకాలని వేరు చేయడానికి వెళుతుంది. ఇది వరికే ప్రత్యేకమైన పరీక్ష. తర్వాత పెరాక్సిడేజ్ పరీక్ష. ఈ పెరాక్సిడేజ్ పరీక్ష అనేది సోయా చిక్కుడికే ఉపయోగిస్తారు. చూడండి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పరీక్ష ఉంటుంది. ఇది సోయా చిక్కుడికి నిర్వహించేటువంటి పరీక్ష. ఈ సోయా చిక్కుడు ఏం చేస్తాము, గింజ మీద ఉన్న విత్తన కవచాలని తీసేస్తాం, సీడ్ కోట్ని తీసేస్తాం. తీసేసి 10 డ్రాప్స్ 10 చుక్కలు 0.3 గ్లూకోజ్ ద్రావణాన్ని ఒక చుక్క 0.1 హైడ్రోజన్ పెరాక్సైడ్ 0.1% ఈ రెండు కలపాలి. 1 నిమిషం తర్వాత ఈ పెరాక్సిడేజ్ అనేటువంటి కెమికల్తోనూ విత్తనాలు చర్య జరిపి ద్రావణ మిశ్రమం గ్లూకోనేట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పెరాక్సిడేజ్, ఇది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ బరువుతో కూడినటువంటి ఎరుపులతో కూడినటువంటి గోధుమలకి స్పందించిన రంగులైన ద్రావణంగా మిగిలిపోతుంది. మరొకసారి చెప్తాను, ఒకసారి ఎడిట్ చేయరా. పెరాక్సిడేజ్ పరీక్ష అంటే ఇది సోయా చిక్కుడికి నిర్వహించే పరీక్ష. సోయాబీన్స్ విత్తన కవచాలను తొలగిస్తాం. 10 చుక్కలు 0.3 గ్లూకోనేట్ ద్రావణాన్ని అలాగే 1 చుక్క 0.1 హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలపాలి. ఈ రెండు కలిపిన తర్వాత 1 నిమిషం తర్వాత ఈ పెరాక్సిడేజ్ అనే కెమికల్ చర్యకి ఇవి స్పందించి ద్రావణ మిశ్రమము అంటే ఈ గ్లూకోనేట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పెరాక్సిడేజ్ ఈ మిశ్రమం ఉందే ఈ మిశ్రమం ఎరుపుతో కూడిన గోధుమ రంగుకు స్పందించని రంగులేని ద్రావణంగా మిగిలిపోతుంది. ఇది ఒక్క సోయా చిక్కుడికే ఇవి పరిచేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరోసిస్ అంది ఇది అది లేటెస్ట్ టెస్ట్, అధునాతనమైన పరీక్ష ఇది. ఈ పరీక్ష ప్రోటీన్ బాండింగ్ అంటే విత్తనంలో ఉండేటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క కెమికల్ ప్రోటీన్ బాండింగ్ మరియు ఐసో ఎంజైముల చర్య మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రోఫోరోసిస్ పరీక్ష ప్రోటీన్ బాండింగ్ మీద అలాగే ఐసో ఎంజైమ్ చర్య పైన ఆధారపడి ఉంటుంది. విత్తనం నుండి విత్తనంలో కొవ్వు పదార్థాలు ఉంటాయి, అలాగే మాంసకృతులు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఈ విత్తనం నుండి కొవ్వు పదార్థాలను వేరు చేసి వాటి నుండి మాంసకృతులు ప్రోటీన్స్ మరియు ఐసో ఎంజైమ్స్ని సంగ్రహించి వాటిని
పాలీ ఎలక్ట్రమైడ్ జెల్ అనేటువంటి ఎలక్ట్రోఫోరేసిస్ని ఉపయోగించి వాటిని వేరు చేస్తాం. ఇలా వేరు చేయబడినప్పుడు ఏర్పడే బ్యాండ్స్ని, బాండ్స్ ఉంటాయి కదా బాండింగ్, ఆ బాండ్స్ని బట్టి ప్రోటీన్ మరియు ఐసోఎంజైమ్స్గా విభజించాలని విభజించి వాటిని గుర్తించవచ్చు. ఇది ఎలక్ట్రోఫోరేసిస్ అనేటువంటిది లేటెస్ట్ టెస్ట్. తర్వాత హరిత గృహాలు లేదా గ్రోత్ ఛాంబర్స్, ఇవంటిది విత్తనాన్ని టెస్ట్ చేయము. విత్తనం వేసిన తర్వాత మొలక వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేస్తాము. విత్తన పరీక్షలు నిమిత్తం విత్తనాలను తగిన పరిమాణం గల పాత్రలో పెంచి మొక్కలు పెంచుతాం. ఎదుగుతున్నప్పుడు నిర్దేశించిన దశలలో, ఏ దశలో అయితే మనం పరీక్ష చేయాలనుకుంటున్నామో ఆ దశల్లో బహిర్గతమైన అంటే మన కంటికి కనబడే లక్షణాల కొరకు నిరీక్షించి పరీక్ష చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి కోలియాప్టైర్, మొలక ఎదుగుతున్నప్పుడు కోలియాప్టైర్ వస్తుంటుంది. ఆ కోలియాప్టైర్ రంగు బట్టి దాని యొక్క పిగ్మెంట్ కలర్ని బట్టి మనం ఆ విత్తనం ఏది అనేది, అది కల్తీ విత్తనమా అసలు విత్తనం గమనించవచ్చు. లాస్ట్ పరీక్ష ఏంటంటే ఇది చాలా చక్కని పరీక్ష, అయితే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది, అయితే కాలం కూడా ఎక్కువగా పడుతుంది, కానీ దీని రిజల్ట్ చాలా చక్కగా వస్తుంది. గ్రో టెస్ట్ అంటారు. ఈ విత్తనాలను ప్రధాన పొలంలో అంటే మన పొలాల్లో వేసుకోవచ్చు. తగిన వాతావరణ పరిస్థితుల్లో విత్తుకోవాలి. పరీక్షించే రకాలతో పాటు ఒక చెక్ కంట్రోల్, ఒక కంట్రోల్ పెడతాం. అంటే ఇప్పుడు రైతులు ఆల్రెడీ పండిస్తుందని కంట్రోల్ కింద పెట్టుకుంటాము. ఈ పరీక్షలో గింజ మొలకెత్తి అప్పటి నుంచి, గింజ మొలకెత్తినప్పటి నుంచి పంట పక్వత దశ వరకు అనేక దశల్లో వివిధ గుణాల కొరకు పరీక్ష చేస్తారు. అన్ని పరీక్షలు గుణాలు ఎక్కడంటే ప్లాంట్ హైట్, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇవన్నీ గుణాలు. అన్ని పరీక్షల్లో గ్రో టెస్ట్ చాలా నిర్దిష్టమైనది మరియు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. అందువల్ల ఈ పరీక్షకు తప్పక అన్ని రకాలకు చేసి ఆ పంటలో గల జన్యు ఖచ్చితను తెలియజేస్తారు.